ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నట్టి కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. నట్టి కుమార్ గారు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్కి సంబంధించి కొన్ని కొత్తగా అప్డేట్స్ వస్తున్నాయి. పుష్ప నిర్మాత మైత్రి రవి గారు కూడా ఇంతకుముందే స్పందించారు. సుకుమార్ పేరు, తర్వాత మా హీరో అల్లు అర్జున్ గారి పేరుని కావాలనే తెర మీద తీసుకొస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఈ అరెస్ట్తో ఎలాంటి సంబంధం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఏంటి మీ స్పందన? అంటే ఎవరు తీసుకురాలేదు అది. అది ఆమె అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో, అంటే ఆ స్టేట్మెంట్లో మన పీడబ్ల్యూ సంజయ్ గారు కూడా మాట్లాడిన ఆటల్లో సంభాషణలో సుకుమార్ గారు ఆమెకు చేశారని, సుకుమార్ గారి దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళి ఆమె బాధని ఫస్ట్, యాక్చువల్గా ఈజ్ అ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఆ కంపెనీకి, ఆ కంపెనీ జానీ మాస్టర్ గారు ఉంటప్పుడు జానీ మాస్టర్ గారికి ఏదో బిజీగా ఉండి చేయలేకపోయారు. ఎందుకంటే అది అప్పుడు ఎలక్షన్స్ అయ్యో ఏదో పుష్ప 2 చేయలేకపోతే ప్రేమరక్షిత్ గారిని పెట్టుకున్న సెకండ్ కొరియోగ్రాఫర్గా ఈ అమ్మాయి చేస్తానన్నది. ఈ అమ్మాయి చేస్తానన్న దాంట్లో నువ్వు అమ్మాయి ఆల్రెడీ కంపోజింగ్ చేయడం ఇవన్నీ అవుతున్నాయి. ఇది అప్పుడో ఇచ్చారు ఆల్రెడీ వర్క్. ఇది ఆల్రెడీ కంపెనీకి ఏం సంబంధం లేదు. కంపెనీకి ఆ వ్యక్తిగత గొడవలకి కంపెనీకి సంబంధం ఉండదు. అయితే ఇది సుకుమార్ గారికి అమ్మాయి వెళ్ళి చెప్పుకుంది కష్టం. ఆ సుకుమార్ గారు దాంట్లో ఒక ఎవరో ఇచ్చే స్టేట్మెంట్, ఆ అమ్మాయి లొకేషన్లో ఉండడానికి గొడవ జరిగిందని ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే, సుకుమార్ గారు కంపెనీలోకి వస్తే నా కంపెనీ ఎలా చేస్తావు, మీరు నా కంపెనీ ఎలాగ ఇస్తారు, మీరు నా కంపెనీ, ఇది నా కంపెనీ, నువ్వు నా శిష్యుల గురువుకే నామం పెడతావా, నా కంపెనీని లాక్కొని నువ్వు గురువుకే నామం పెడతావా, ఎంతదా కరెక్ట్, నీ కార్డు ఇప్పించింది మేము, మీకు అన్నీ చేసింది మేము, అన్నీ చేస్తే మాకే నామం పెడతావా అనేది గొడవ స్టార్ట్ అయింది. ఒక 2 సార్లు గొడవ జరిగింది. డ్యాన్సర్స్ ఏమైనా వెళ్ళొద్దు అని అదేదో ఆయన పెట్టాడు. ఆయన ఆవేశం శిష్యురాలు అన్యాయం చేసింది అనే ఉద్దేశంతో గురువు గారు అక్కడ గొడవ పెట్టి గొడవ జరిగింది. వాస్తవమే జరిగిందని చెప్తున్నారు. చెప్తుండగా అది జరిగి ఉండొచ్చు. ఆ జరిగి ఉంటప్పుడు ఆమె అమ్మాయి వచ్చి మొత్తం సుకుమార్ గారికి ఏదో చెప్పుకుందని ఆ అమ్మాయి కన్వీన్ స్టేట్మెంట్లో ఇచ్చింది. ఓకే, ఇది ఎవరు ఎవరెవరు ప్యానెల్కి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇచ్చింది. గ్రేట్ ప్యానెల్స్ ప్యానెల్ సభ్యులు కూడా చెప్పారు, ఒక డైరెక్టర్ ఒక హీరో సపోర్టెడ్ హిస్ బ్యాక్గ్రౌండ్ అని. జాన్సీ గారు కూడా అన్నారు కదా, మన పేరు లేదు లేండి, గ్రేట్ సభ్యులు మొత్తం గ్రేట్ ప్యానల్ సభ్యులు అందరూ కూడా వాళ్ళంతా కూర్చొని వాళ్ళు చెప్పారు. అంటే జానీ మాస్టర్ జీవితం ఎలా నాశనం చేయాలి అనేది ప్లాన్, అంత ప్యానల్ సభ్యులు కూర్చొని ఒక ప్లానింగ్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్తో నాశనం చేసేసారు. వాళ్ళు భార్య పిల్లలు రోడ్డు మీద ఆయిస్తారు. బస్ అంతే. అంటే ప్లాన్ గా చెప్తున్నాను, ఇది ఒక కుట్రపూర్వకంగా జరిగింది. ఇది సుకుమార్ గారు ఏ ఉద్దేశంతో ఆ అమ్మాయి, ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి ఒక బాధ చెప్పుకున్నారు అనుకోండి, ఆ బాధ చెప్పుకుంటే మనం రియాక్ట్ అయ్యి మనం పలాని దగ్గరికి వెళ్ళండి అమ్మ, పలాని దగ్గరికి వెళ్ళండి అని చెప్తావు కదా. ఆ విషయంలో అక్కడ జరిగిన దాన్ని బట్టి రియాక్ట్ అయ్యి భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. భరద్వాజ్ గారికి కంప్లైంట్ ఇమ్మని చెప్పారు. మీరు మీడియాకి వెళ్ళొద్దమ్మా అని చెప్పారు. ఎస్, అంతే. అంటే ఆమె రాసిందే నేను చెప్తున్నాను, మీకేమి నాకేమి. పీడబ్ల్యూడి సంజయ్ గారితో కూడా మాట్లాడాడట, అమ్మ మనకి సపోర్ట్ ఉండండి, కొంచెం మహిళ కదా లేడీ కదా కొంచెం ఇబ్బంది పడుతుందని అనేసి సంజయ్ గారు కూడా, సంజయ్ గారు లైవ్లో చెప్పిన మాటలేవి. ఓకే, సంజయ్ గారు పర్సనల్గా ఏం చెప్పారు, లైవ్లో చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. అవన్నీ అవుతున్నప్పుడు అక్కడ అయిన తర్వాత భరద్వాజ్ గారు ఇమ్మీడియట్లీ 4 రోజుల్లో ఎంక్వైరీ చేస్తారు. ఇంకా అవతరకాశ వ్యక్తిని అడగకుండానే గబగబా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ పంపించారు. పోలీస్ స్టేషన్ పంపించాల్సిన రైట్ ఉంది, ఎందుకంటే ఈ కేసుని పోలీసులు చెయ్యాలి. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, తర్వాత కోర్టు వారు చూసుకుంటారు. చట్టం తన పని తాను చేసి పోతుంది. ఈలోగా అత్యుత్సాహంతో మొత్తం ప్యానల్ సభ్యులందరూ కూడా మొత్తం డాక్టర్ జానీ మాస్టర్ని సర్వనాశనం చేయడం కోసం ఒక కమిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదే ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అంటారు? 100% తప్పది. ప్రెస్ మీట్కు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ కార్డు సస్పెండ్ చేశారు. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇక్కడ, పోలీస్ ఇన్వెస్టిగేషన్, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పే ఏం చెప్తున్నారు, జానీ మాస్టర్ తప్పు చేశాడు, మీ కార్డు తీసేస్తున్నాం. ఆ అమ్మాయికి వచ్చి ఒక దాంట్లో ప్యానల్ సభ్యురాలు జాన్సీ గారు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయికి పెద్ద హీరోస్ వర్క్ ఇస్తున్నారు, పెద్ద డైరెక్టర్ వర్క్ ఇస్తున్నారు, వివేక్ గారు వర్క్ ఇస్తున్నారు. ఈజ్ వివేక్ గారు వర్క్ ఇస్తున్నారు అంటే అప్పుడు అంటే ఆటోమేటిక్గా సపోర్టెడ్ ఈజ్ విక్టిమ్. ప్యానల్లో ఉండకూడదు. ప్యానల్లో ఎలాగంటే ఇద్దరికి న్యాయం చదివే విధంగా ప్యానల్లో ఉండాలి. అంటే ఈజ్ వన్ సైడ్ ప్యానల్ అని అర్థమైపోతుంది. ఓకే, వివేక్ అనే వ్యక్తి ఆల్రెడీ ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో వర్క్ చేస్తున్నాడు, ఇంకా వర్క్ ఇస్తానంటున్నారు.
ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఎవరు చెప్పారో వర్క్ చేస్తారని ఆమె చెప్పేవి. ఇప్పుడు ప్యానెల్ లో చెప్పిన మాటలే, ఇది నేను లేకపోతే మీరో సృష్టించిన కావు. ఇక్కడ రవి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్యానెల్ సభ్యులే స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ ఇస్తున్నారు, వివేక్ గారు వర్క్ ఇస్తున్నారు అన్నది తప్పు. రెండోది ప్రెస్ మీట్ పెట్టడం ఫస్ట్ తప్పు అయితే, సస్పెండ్ చేయడం రెండో తప్పు అయితే, ఇన్వెస్టిగేషన్ మీద ఆ బడ్డను ఆ ఇంప్లూయన్స్డ్ ఇన్వెస్టిగేషన్ మీద పడుతుంది. చెప్పేటప్పటికి ఏమవుద్ది అంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ జరగదు. ఆటోమేటిక్ గా ఒక సంస్థ చెప్పినప్పుడు ఆ ప్రాపర్లీ ఒక మనిషికి అన్యాయం జరిగినట్టు అవుద్ది, వన్ సైడ్ న్యాయం జరిగినట్టు అవుద్ది. మీరు నిజంగా నిజాయితీ ఉంటే మీరందరూ ఏం చేయాలి, ఇద్దరు కార్డులు ఆపుతున్నాం, యాజ్ పర్ కోర్టు ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారం చేద్దాం. ఎందుకంటే సో మనీస్ పీపుల్ డాన్సర్స్, సో మనీస్ పీపుల్ డాన్స్ మాస్టర్స్, వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో వర్క్ చేసుకుంటాం అని ఆపుకుంటే బాగుంది. ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే, మైత్రి మూవీస్ ఆల్రెడీ జానీ మాస్టర్ కంపెనీ ఆల్రెడీ అయిపోయింది, జానీ మాస్టర్ కంపెనీ అమ్మాయి తీసుకుంది, ఇప్పుడు వివేక్ గారి కంపెనీ అమ్మాయి తీసుకుంది, అన్ని కంపెనీలు ఆయన కంపెనీలన్నీ సస్పెండ్ చేసి ఆయన కంపెనీలన్నీ ఈ వర్క్ చేయడానికి కుట్ర పన్నారు. పుష్ప సినిమాలో అన్ని పాటలకి సెకండ్ కొరియోగ్రాఫర్, ఫస్ట్ సెకండ్ కొరియోగ్రాఫర్ అంటే ఫస్ట్ పేరు వాళ్ళది పడుతుంది, సెకండ్ వీళ్ళది పడుతుంది. కొరియోగ్రాఫర్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ ఆయన వస్తాడు, సెకండ్ కొరియోగ్రాఫర్ ఈమె వస్తుంది, కొరియోగ్రాఫర్ అసిస్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా నడవాలి కాబట్టి పాటలన్నీ షూటింగ్స్ కంప్లీట్ కావాలి కాబట్టి కంపెనీ తప్పలేదు. కంపెనీ ఈజ్ రైట్, కంపెనీ అక్కడ జానీ మాస్టర్ని అడిగారా అడగలేదా పక్కన పెట్టేస్తే కంపెనీ ఆ షూటింగ్ ఫినిష్ అవ్వాలా, షూటింగ్ ఫినిష్ అవ్వాలా, సినిమా రిలీజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. నేను కుమార్ గారిని తప్ప పట్టట్లేదు. నా పాయింట్ అది కాదు సార్, ప్యానెల్ తో మాట్లాడుకుని ఈమె కార్డు ఆపకండి, ఈమె కేవలం బాధిత వాళ్ళ సంబంధం వాళ్ళు నాకు తెలుసు, అలాగా అది అలా అని ఉండరు సార్, వాళ్ళు అని ఉండరు. ఎందుకంటే సుకుమార్ గారు కూడా ఆ బాధను చూసి ఇస్ హెల్ప్ చేయండి అని చెప్పి ఉండొచ్చు, అంటే మేబీ ఆదేదో మొత్తం సపోర్ట్ చేస్తున్నాను అనుకోను. హీరో గారు కూడా నాకు తెలిసి హీరో గారు కూడా దీని ఈ విషయాలన్నీ తెలిసి ఉండవు, తెలిసి ఉండవు, ఆయన సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఎంకరేజ్ చేయడానికి అలాగ ఎవరు ఎంకరేజ్ చేయరు కనుక అది హీరో గారి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. అంటే ఇప్పుడు అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం దీనికి మూలకారకుడు చెత్త మొత్తం చక్రం తిప్పేవాడు, మొత్తం నడిపేవాడు, వన్ సైడ్ జానీ మాస్టర్ మీద కక్ష తీర్చుకున్నవాడు మొత్తం భరద్వాజ, తమ్మారెడ్డి భరద్వాజ అనే ఒక ఇండస్ట్రీ నాశనం చేయాలి, ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోవాలి. నేను లేని జీవితం ఇండస్ట్రీ ఉండకూడదు. ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు చేసిన అందరూ హీరోలు హీరోయిన్లు హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ అందరూ జైలు పోవాలి, చర్లపల్లి జైల్లో మీరు షూటింగ్ చేయాలి. ఆయన తృప్తి అదే, లేకపోతే ఆ కమిటీ ఏం చెప్తుందండి, అమ్మాయిలకు కానీ ఏమైనా ప్రాబ్లం జరిగితే విత్ ఇన్ టైమ్ ఇన్ స్పాట్ లొకేషన్ ఇమ్మీడియట్లీ హెల్ప్. అంటే మేము మీకు స్పాట్లో లొకేషన్లో అసభ్యకరంగా ప్రవర్తించినా, మీకేం సౌకర్యాలు లేకపోయినా, మీ కష్టం ఉన్నా బాధ ఉన్నా మీరు కమిటీకి చెప్పుకోండి, ఆ కమిటీ వచ్చి ఇమ్మీడియట్లీ స్పాట్ చెప్తుంది. మీరు 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో 8 సంవత్సరాల క్రితమో జరిగిన వచ్చి మీరు కమిటీ వినడం కాదు, వాళ్ళు పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, మీకెందుకు బాధ? ఇప్పుడు జరిగే అంత స్పాట్ ఇప్పుడు జరిగేదానికి మనం అండగా ఉండాలా? ఇప్పుడు జరిగిన కష్టానికి అండగా ఉండాలా? ఇప్పుడు అమ్మాయి చెప్పింది, మరి ఇంకో కంప్లైంట్ ఏదో వచ్చింది త్రివిక్రమరావు గారు, త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇస్తారు లోనా లేదు, ఎందుకైలే ఎందుకైలే రేపు ఇంకొక హీరో మీద ఇస్తారు కంప్లైంట్ వేసేస్తారా? అందరినీ వేసుకొని పోతే మనం ఎక్కడ చేసుకోవాలి షూటింగ్? ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది, ఇండస్ట్రీలో ఇప్పుడు ఇలాంటి సో మెనీ కంప్లైంట్స్ వస్తాయి. ఓకే, అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవి నేను ఆడపిల్లకి ఇష్టం లేకుండా, ఓకే నేను మైనరా అవన్నీ కాదా అవన్నీ తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది, అడ్వకేట్ పోలీస్ స్టేషన్ డిసైడ్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసైడ్ చేస్తుంది. నేనేమంటున్నానంటే అమ్మాయికి ఇష్టం లేకుండా, అబ్బాయికి ఇష్టం లేకుండా ఇంత దాకా రన్ అవుతుందా? అమ్మాయి స్వార్థం ఏంటి, నేను ఎలాగైనా రాత్రి కోటేశ్వరరావు అవ్వాలి, రాత్రి డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి. అబ్బాయి ఏదో ఆలోచించుకుంటాడు కదా, వాళ్ళ భార్య బిడ్డల్ని రోడ్డు మీదకి లాగేసి ఆమె ఆ పిల్లలకి భార్యకి అన్యాయం చేద్దాం అనుకుంటప్పుడు ఆ భార్య ఇల్లు వార్నింగ్ ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు? వాళ్ళ భార్యనా పిల్లలు రోడ్డు మీద పడిపోతుంటే ఈ వచ్చిన మొత్తం టోటల్గా సొంత రిలేషన్షిప్లో మెయింటైన్ చేసేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఆమెకు అనుమానం వచ్చినప్పుడు వార్నింగ్ ఇవ్వదా? ఒక భార్యగా అనుమానం వార్నింగ్ ఇవ్వదా?
ఇచ్చి ఉంటది. మరి ఇంత జరిగినప్పుడు ఇవి వాస్తవాలైనప్పుడు సార్, ఇవి వాస్తవాలైనప్పుడు నట్టి కుమార్ గారికి ఈ విషయాలు తెలిసినప్పుడు ప్యానల్ ఎందుకు గుర్తించలా? వాళ్ళకి ప్యానల్కి కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ రింగ్ తిప్పారు కదా, రింగ్ తిప్పారు కదా, రింగ్ తిప్ప. నేను అడుగుతున్నా, 25 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు ఇది వచ్చి, ఝాన్సీ గారు, ప్రగతి గారు అందరూ ఉన్నారు కదా, వివేక్ ఉన్నాడు కదా, అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఎవ్వరికి ఏమి ఎదురవ్వలేదా? ఎవ్వరికి ఏమి ఎదురవ్వలేదా? అందరూ డైరెక్ట్గా స్ట్రేట్గా చాలా చక్కగా హ్యాపీగా వచ్చారా? లేకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే వాళ్ళు అడుగుతుంటే, ఎవరు అడుగుతుంటే వాళ్ళకి ఓకే అన్నారా? నేను అడుగుతున్నా. క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు, కష్టం చెప్పుకోలేకపోతుందన్నారు. అక్కడ ఉన్న మెంబర్స్కి నేను అడుగుతున్నా వాళ్ళు డైరెక్ట్గా, వాళ్ళు నాతో సినిమాలు చేసిన వాళ్ళే, అంత సినిమాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి కదా. సున్నితంగా తిరస్కరించారు కదా, సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు కదా, ఓకే, వాళ్ళందరూ. అంతే తప్ప వాళ్ళు ఎవరో అడుగుతున్నారు కదా అని, నా క్యారెక్టర్ వస్తుంది కదా అని, నా క్యారెక్టర్ లెస్, వాళ్ళ క్యారెక్టర్ లెస్ చేసుకోలేదు కదా, వాళ్ళ క్యారెక్టర్లు ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్లో లొంగిపోలేదు కదా. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేదు. ఝాన్సీ గారు ఇస్ నెంబర్ వన్ టాలెంట్. ఇప్పుడు ప్రగతి గారు ఇంత క్యారెక్టర్స్ వస్తున్నాయంటే ఆమె నెంబర్ వన్. టాలెంట్ ఉంటే ఎవరు ఆపగలరు? వస్తాయి, ప్రతి వాడు అడుగుతాడు. ప్రతి వాడు ఆడపిల్ల కనబడితే ప్రతి వాడు అడుగుతాడు. చెప్పు తీసి కొట్టలేని నీతి నిజాయితీ ఉంటే చెప్పుతో కొట్టాలా? నీతి నిజాయితీ లేకపోతే అడ్డదారిలో తొక్కాలనుకుంటప్పుడు నీ ఇష్టం. దాన్ని మేమేం చేస్తాం, ఇద్దరు ఇష్టం అయినప్పుడు మేము ఇండస్ట్రీ ఏం చేయగలుగుతుంది? ఇండస్ట్రీలో అక్క జిల్లాలు ఉన్నారు, ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు, ఎంతోమంది ఇండస్ట్రీ కాపాడుతున్నారు, ఇండస్ట్రీ నిలబడుతున్నారు. ఇండస్ట్రీ ఎంతో కష్టపడుతుంది. ఇండస్ట్రీలో అందరు ఇలాంటి వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు ఎవరో పనికి మాలో అందరూ కలిపి ఇండస్ట్రీలు ఇలాగే వస్తారా, ఇండస్ట్రీలు ఇలాగే లొంగిపోతున్నారంటే మీరు దానికా మీ కమిటీ మొత్తం ఇండస్ట్రీని తీసుకొచ్చి రోడ్డు పెట్టారా? మీ కమిటీ తీసుకొచ్చి పెట్టారు సార్. ఇండస్ట్రీలో ఏది జరిగినా సరే ఇది 4 గోడల మధ్య ఉండాలి, ఇండస్ట్రీ పరువు బజార్కి ఏడ్చొద్దని చెప్పి అగ్ర నటులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు. మరి అది భరద్వాజ్ గారికి తెలియదా? అగ్రదాస్ కాదా? కానీ మరి ఝాన్సీ గారికి తెలియదా? ప్రగతి గారికి తెలియదా? రావాలి రావాలి, ప్రెస్ మీట్ పెట్టమని చెప్పలే. ఏం చెప్పి విక్టిమిస్ పేరు కానీ ఎక్కడ బయటకు చెప్పకుండా మీరు రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి అని ఇచ్చారు. పబ్లిక్గా రోడ్డు మీద చెప్పమని చెప్పలే కదా, మీరు పబ్లిక్గా రోడ్డు మీద చెప్పి వన్ సైడ్ చేయమని చెప్పలే. కనుక కమిటీ రిపోర్ట్ ఈజ్ రాంగ్, కమిటీ ఈజ్ వన్ సైడ్ చేసింది ఇవన్నీ. నేను అమ్మాయిది ఏం జరుగుతుందా, ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుందా అనేది అది ఇన్వెస్టిగేషన్ చట్టం తన పని తాను చేసి పోతుంది. నేను దాని వల్ల ప్యానల్ మెంబర్స్ ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఎందుకంటే ప్లీజ్ లెట్ మీ ఫినిష్. జానీ మాస్టర్ వ్యవహారం కావచ్చు, నిన్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి అభిమానులు అని చెప్పుకొని ఎవరన్నా గందరగోళం క్రియేట్ చేయడానికి అక్కడ వచ్చి ఇదంతా చేశారా? రాజకీయ పరమైనటువంటి ఏమో నిన్న దేవరా విషయంలో మాత్రం కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈజ్ హిస్టరీ, ఫస్ట్ టైం ఈజ్ టైం. అలా క్యాన్సిల్ అవ్వడం అనేది ఇప్పటికొచ్చి అవ్వలేదు అలాగా, ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఫస్ట్ టైం ఇదేదో జరిగింది, అక్కడంతా సీఎం 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 అని అంటాం, అదంతా కొంచెం ఏదో బాబు బాబు అని అంటాం, ఏదో సంథింగ్ ఇది జరిగిందని అంటున్నారు. అది నేను ఏదో విజువల్స్లో చూస్తుంటే వచ్చింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, 3000 ఎవరైతే ఆర్గనైజింగ్ చేశారు ఆర్గనైజింగ్స్ ముందు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే 3000 మందిని ఇది ఇచ్చినట్టున్నారు, 40000 మంది వచ్చారు. ఓకే, 40000 మందికి సెక్యూరిటీ లేకపోతే పోలీసులు ఏం చేస్తారు? అక్కడ సిఎల్పి మీటింగ్ జరుగుతుంది, రాష్ట్రం అంతా అక్కడే ఉంది, సీఎం అక్కడే ఉన్నాడు, డిప్యూటీ సీఎం అక్కడే, మినిస్టర్లు అక్కడే ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలా? 6 గంటలకు చెప్పారు, 3 గంటలకు వచ్చేసారు 40000 మంది. మొత్తం టోటల్ బీభత్సం అయిపోయింది. ఎవరు దానికి బాధ్యులు? ఓకే, ఆర్గనైజేషన్ బాధ్యత. ఆర్గనైజేషన్ అంటే ఎవరు? ఎవరైతే శ్రేయస్ మీడియానో ఎవరైతే చేశారో వాళ్ళది బాధ్యత. ఓకే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. తప్పుడు సమాచారం 100% వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే, లేకపోతే రాజకీయపరమైన కుట్రతో గతంలో గత ప్రభుత్వంలో లీడర్షిప్ సరిగా పట్టించుకునేది చులకం చూశారని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఆ అక్కసుతో ఈ విధంగా జనాలు పంపించి ఇట్లా ఏమైనా చేశారని ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది. బీఆర్ఎస్ అలా కాదు సార్, వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఏమైనా చేస్తారు కానీ నేను దాంట్లో అంత కుట్ర ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏదో ఫ్యాన్స్కి, ఇక్కడ 2 ఫ్యాన్స్లకి ఇక్కడ గొడవలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ బాలయబాబుది అక్కడే ప్రోగ్రామ్ నడిచింది. బాలయబాబుది ఆల్ ప్రకారంగా ఫెయిల్ అయింది, మా ప్రకారంగా మేము మా నాయకుడు మేము సక్సెస్ చేసుకోవాలి అన్న ఒక ఫీలింగ్ ఏదో తెచ్చి 2000 మంది వచ్చారా? యాక్చువల్గా 2000 మంది రావద్దు. రెండోది ఇంకొక తప్పు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న ఆడిటోరియం సరిపో. ఓకే, వాళ్ళకి ఆడియో పెట్టాలంటే చాలా పెద్దది పెట్టారు, ఎందుకంటే 20-30 వేల మంది పైన వచ్చేస్తారు, వాళ్ళని తట్టుకోవడం అనేది చాలా కష్టం. కనుక ఆ ప్లేస్ కూడా ఇస్ నాట్ కరెక్ట్.
అది కూడా ఫైండ్ అవుట్ చేయడం తప్పు జరిగింది. ఎందుకంటే అలా ఆపలేరు, ఫ్యాన్స్ ఆపలేరు. ఓకే, కనుక ఇక్కడ పోటీతత్వం నడుస్తుంది. ఓకే, మనం అవునన్నా కాదని ఒప్పుకోక తప్పదు. యా, బాలయ్య బాబుది అక్కడే జరిగింది 50 సంవత్సరాల ఫంక్షన్. బాలయ్య బాబుది వాళ్ళ దృష్టిలో ఫెయిల్ అయిందని, మా సక్సెస్ కావాలని, ఇవన్నీ నేనేమి నాకు నేను చెప్పుకోవడం, మీకు నేను చెప్పుకోవడం, ఎవరో బయట మాట్లాడుతున్న మాటలు, ఫ్యాన్స్లో వస్తున్న మాటలే మనం చెప్పగలుగుతాం. అంతే తప్ప, కాకపోతే ఏంటంటే కొంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు, అంతే తేడా. ఆ గట్స్ నాకు ఉన్నాయి. ఇది జరిగింది వాస్తవం, లోకలోకలు జరిగే వాస్తవం, దాని మీద మొత్తం వచ్చేసారు అనుకుంటున్నా. ఓకే, అంటే ఆ తట్టు, ఆ క్రౌడ్ తట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా లేదు. అవును, వీళ్ళు కరెక్ట్గా లేదు, ప్రాపర్లీ లేదు, దానివల్ల ఇబ్బంది పడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నటకుమార్ గారు.